పది నుండి ఇరవై వరకు గల సంఖ్యల మొత్తం కూడికలు. హలో మిత్రులారా, నేను చినుకను. ఈ పాఠ్యాంశంలోకి మీకు స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఈరోజు మనం ఇరవై వరకు గల సంఖ్యలను కూడడం నేర్చుకుంటాం. ఈరోజు చోటు మరియు ఆర్తి యొక్క తరగతిలోని పిల్లలు కాగితపు పడవలను తయారు చేస్తున్నారు. పిల్లలందరూ తమ తమ ఇళ్ల నుంచి రంగురంగుల కాగితాలు తెచ్చారు. చోటు మరియు ఆర్తీల వద్ద కూడా కొన్ని రంగురంగుల కాగితాలున్నాయి. మేడం పిల్లలకు పడవలు ఎలా తయారు చేయాలో చెప్పారు, మరియు పిల్లలు కూడా మేడంతో పాటు పడవలు తయారు చేయడం ప్రారంభించారు. చోటు మరియు ఆర్తి పడవలను తయారు చేయడం ఎంతో ఆనందించారు. ఎంతగా అంటే వారు చాలా పడవలను తయారు చేశారు. రండి పిల్లలారా, చోటు మరియు ఆర్తి కలిసి మొత్తం ఎన్ని పడవలు తయారు చేశారో చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. అంటే చోటు ఐదు పడవలు తయారు చేశాడు, మరియు ఆర్తి ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, అంటే ఐదు పడవలు. పిల్లలు, చోటు మరియు ఆరతి కలిసి మొత్తం ఎన్ని పడవలు తయారు చేశారో మీరు చెప్పగలరా? అవును, చోటు మరియు ఆరతి కలిసి పది పడవలు తయారు చేశారు. ఆర్తి దగ్గర ఒక కాగితం మిగులుంది, మరియు ఆమె దానితో మరొక పడవను తయారు చేసింది. పిల్లలు, చోటు మరియు ఆర్తి దగ్గర ఇప్పుడు ఎన్ని పడవలున్నాయో చెప్పగలరా? రండి చూద్దాం. పది పడవలతో మరో పడవ కలిపితే మొత్తం పదకొండు పడవలు ఉన్నాయి. పిల్లలు చూసారా, మనం పది పడవలతో మరొక పడవను కూడినప్పుడు మొత్తం పదకొండు పడవలు అవుతాయి. వసంతకాలం వచ్చింది. చోటు మరియు ఆర్తి తోటలో ఆడుకుంటున్నారు, మరియు తోటలో అన్ని వైపులా పువ్వులు చల్లా చెదరుగా ఉన్నాయి. ఆర్తి, మనం ఈ పువ్వులతో దండ చేద్దాం. అవును చోటు, నేను దారపు రీళ్లను తెస్తాను, మరియు ఈలోపు నేను కొన్ని పువ్వులను సేకరిస్తాను. చోటు మరియు ఆర్తి పూల దండలు తయారు చేయడం ప్రారంభించారు. చోటు ఏడు తెల్లని పువ్వులతో తన దండను తయారు చేశాడు, మరియు ఆర్తి తన దండలో ఐదు తెల్లని పువ్వులను ఉంచింది. కాబట్టి పిల్లలు, చోటు మరియు ఆర్తి మొత్తం ఎన్ని తెల్ల పువ్వులతో దండను చేశారో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. చోటు ఏడు తెల్లని పువ్వులు, మరియు ఆర్తి ఐదు తెల్లని పువ్వులు పెట్టారు. పిల్లలు, అన్ని పువ్వులను కలిపి చూస్తే ఇదిగో పది పువ్వుల ఒక సమూహం, మరియు మరో రెండు పువ్వులు, అంటే మొత్తం పన్నెండు పువ్వులు. కాబట్టి పిల్లలు, ఏడు మరియు ఐదు పువ్వులు మొత్తం పన్నెండు పువ్వులు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ పాఠ్యాంశంలో మీరు ఇరవై వరకు సంఖ్యల కూడికలు నేర్చుకున్నారు. తదుపరి వీడియోలో ఇరవై వరకు గల సంఖ్యల కూడికల మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.